ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కార్తీక్ బాబు, మీరెందుకయ్యా అంత టెన్షన్ పడుతున్నారు? అదేం లేదు మేడం. ఏంటి మేడం అంటున్నాడు? ఏంటి కార్తీక్, నీకేమైనా మెంటల్ వచ్చిందా? ఆఫ్టర్ ఆల్ సర్వెంట్ ని పట్టుకుని నువ్వు మేడం అంటున్నావు. ఇందాక కాంతమ్మ గారు అన్నావు, మొన్నేమో సావిత్రమ్మను తిడుతూ ఉంటే వద్దు అన్నావు, ఇప్పుడేమో ఆఫ్టర్ ఆల్ పని మనిషిని సర్వెంట్ ని తిడుతూ ఉంటే నీకెందుకు కోపం వస్తుంది కార్తీక్? ప్లీజ్ అను బేబీ, నన్ను అర్థం చేసుకో. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళు. ఏమైంది కార్తీక్, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నెందుకు లోపలికి వెళ్ళమంటున్నావు? ప్లీజ్ అను బేబీ, నువ్వు ఎమోషనల్ అవ్వకు, నన్ను అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళు. కాంతమ్మ, నువ్వు 4 రోజులు కాకపోతే నీకు ఇష్టం వచ్చిన రోజులు రాకు. నేను చెప్తున్నాను కదా. నువ్వు నన్ను ఎందుకు మేడం అంటున్నావో, నన్ను చూసేందుకు భయపడుతున్నావో ఇప్పుడు అర్థమైంది. నువ్వు తప్పు చేయకపోతే నేను పోలీస్ అని తెలిసినా గానీ ఎందుకు మీరు మా ఇంటికి వస్తున్నారు, ఎందుకు మేడం సుందరిని అరెస్ట్ చేశాక కూడా మా ఇంటికి వచ్చారు అని అడిగి ఉండాలి. నువ్వు అలా అడగకుండా నన్ను చూసి గిల్టీ ఫీల్ అవుతున్నావు అంటే నువ్వేదో తప్పు చేసుంటావు, నువ్వేదో క్రైమ్ చేసుంటావు. మేడం, సత్య హరిశ్చంద్రుడు కూడా సడన్ గా పోలీసులు ఎదురైతే టెన్షన్ పట్టడం సహజం. అది హ్యూమన్ సైకాలజీ తప్ప నా తప్పు కాదు. యూనిఫామ్ లో పోలీసులు చూడగానే ఎలాంటి నేరం చేయకపోయినా మనసులో జర్క్ రావడం సహజం. అలాంటి జర్కే తప్ప నేనే నేరం చేయలేదు మేడం. నేను నిన్న కంట కనిపెడుతూనే ఉన్నాను కార్తీక్. నేను 4 రోజులు ఊళ్ళో లేనంత మాత్రాన వెళ్ళిపోతాననుకోకు. జాగ్రత్త. వీడికి నా మీద ఎందుకు డౌట్ వచ్చింది? ఏమైందమ్మా? నాకేం కాదు, నేను బెయిల్ మీద వచ్చేస్తానమ్మా. నువ్వు బెయిల్ మీద వచ్చేలోపు అను నన్ను ఏం చేస్తుందేమోనని భయంగా ఉందే. ఎందుకమ్మా అను మేడం గురించి అంతగా భయపడుతున్నావు? ఏం చెప్పమంటావు సుందరి, పాపను చేసుకొని నన్ను ఇంట్లోంచి వెళ్తావా వెళ్ళవా అంటూ ఒకటే గొడవ చేస్తుంది. అమ్మా నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండు. నేను జైలుకొచ్చినంత మాత్రాన అక్కడ అలాంటి మార్పు రావడానికి వీల్లేదు.